ఇక 8వ రాశి అయిన వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 4వ పాదాలు, జ్యేష్ఠ 4వ పాదాలు. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు చాలా బాగుంటారు. అలాగే రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా మనకి పంచమ స్థానంలో గురువుతో కలయిక మలాని గురుమంగళ యోగం కూడా ఏర్పడింది. అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, శారీరక శ్రమ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ముఖ్యంగా అదృష్టకారకుడు కూడా చాలా బాగున్నాడు. ఇది కాకుండా దయబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, నియమింపేమి, అలాగే గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా సినిమాటకు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని అర్ధాష్టంశని అంటారు. అర్ధాష్టంశం నడుస్తున్నందుకు స్థానచలనం ఉంటుంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరిలో జాబ్ రావడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ స్థానచలనం అయితే కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయం మనకు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ప్రస్తుతం అర్ధాష్టంశం నడుస్తుంది, జూలై 12 దాకే, తర్వాత నుంచి బాగుంటుంది. కానీ మనకి ఎలాగో గురుబలం బాగుంది కాబట్టి మీకు ఈ వారం రోజులు మటుకు అన్ని విధాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయి, ష్యూరిటీస్ కూడా పెట్టవచ్చు, మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా అందుతాయని చెప్పుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో గురువు ఉండడం చేత పంచమ స్థానం అనేది అంటే పిల్లల స్థానం కాబట్టి పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ రాశి వారు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే కూడా చాలా మంచిది ప్రస్తుతం. ఇది కాకుండా మీరు ఏదైనా ప్రముఖమైన పనులకు వెళ్ళినప్పుడు మటుకు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.